హాయ్ అండి, వెల్కమ్ టు స్పైసీ వంటలు. టుడే రెసిపీ క్యాబేజ్ కర్రీ. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో తగినంత వాటర్ పోసుకోవాలి. దీంట్లో క్యాబేజ్ వేసుకోవాలి. క్యాబేజీని 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. దాంట్లో తగినంత ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేంతసేపు వెళ్ళని. తర్వాత పసుపు వేసుకోవాలి. నేను ఒక వేరే గిన్నెలో క్యాబేజీ ఉడకబెట్టాను. దానిని ఇందులో ఈ పోపు క్యాబేజీ వేసాను. ఇలా 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత తగినంత కారం వేయాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. పాటు ఉడకనివ్వాలి. క్యాబేజీ కర్రీ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.